నేను పొద్దున్నే సాయిధరమ్ తేజ్ గురించి ప్రార్థించాను. సాయిధరమ్ తేజ్ చాలా ఫాస్ట్ గా రికవర్ అవుతున్నాడు, త్వరలో నార్మల్సీకి వస్తాడు. నేను క్లియర్ గా చెప్పడం జరిగింది మళ్ళీ ఇంకొక ఛానల్లో కూడా. వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరిన మాట వాస్తవమే కానీ వీళ్ళు ఒక ఛాయ్ షాప్ ఓపెనింగ్ వెళ్లారు. ఓపెనింగ్ అయిన తర్వాత ఎవరికి వాళ్ళు వస్తున్నప్పుడు సాయిధరమ్ తేజ్ సెపరేట్ గా ఉన్నాడు. వీళ్ళెవరు రేసుల్లో లేరు స్పష్టంగా మీడియాలో కనిపిస్తున్నటువంటి ఈ యొక్క క్లిప్పింగ్ లో కనపడుతుంది మీకు సీసీ కెమెరాలతో. సాయిధరమ్ తేజ్ నార్మల్ స్పీడ్ 60-70 ర్యాష్ గా లేదు అనుకుని నేను చెప్పాను. 60-70 కిలోమీటర్ స్పీడ్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ మట్టిలో జారి ఈ యొక్క ప్రమాదం జరిగింది. ఇది నెగ్లిజెన్స్ కాదు, కేవలం యాక్సిడెంట్ మాత్రమే. యాక్సిడెంట్లు జరుగుతుంటాయి కాబట్టి బిడ్డలు బాగుండాలి అని కోరుకుంటాం తప్ప వేరే ఒక ఆలోచన లేదు దీంట్లో. ఇది సేఫ్ గా సాయిధరమ్ తేజ్ బయటకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ సాయిధరమ్ తేజ్ అర్లీ రికవరీ. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయిధరమ్ తేజ్కి యాక్సిడెంట్ అనే విషయం అందరికీ తెలిసిందే. చాలా చిన్న యాక్సిడెంట్, ఎందుకంటే కామన్గా జరిగేది ఆ రోడ్డు మీద ఇసుక ఉండటం మూలంగా స్కిడ్ అయి పడిపోవడం జరిగింది. ఆయన త్వరగా కోలుకుంటారు, కోలుకోవాలని మనస్ఫూర్తిగా నేను ఆ దేవుని కోరుకుంటున్నాను. అలాగే దయచేసి ఎవరు కూడా వీడియో బయటలు పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టండి, ఎందుకంటే నాకు తెలిసిన యంగ్స్టర్స్లో హీఈస్ ఎ మెచ్యూర్డ్ పర్సన్. ఎందుకంటే నాకు తెలుసు అతను ర్యాష్ డ్రైవింగ్లు కానీ ర్యాష్గా వెళ్ళే వ్యక్తి కాదు. అటువంటి వ్యక్తి గురించి ఈ టైంలో కుటుంబ సభ్యులు ఎంతో టెన్షన్లో ఉన్నారు. ఇటువంటి టెన్షన్లో మనం పెట్టే బైట్లు ఆ కుటుంబానికి ఇంకా టెన్షన్ వాతావరణం క్రియేట్ చేసి ఉంటుంది. దయచేసి నాకు నరేష్ గారు పెట్టిన బైట్ ఎందుకో ఈ టైంలో చనిపోయిన వాళ్ళ గురించి ఎతకుండా ఉంటే బాగుండేదేమో అనేది నాకు అనిపించింది. సో దయచేసి ఇటువంటి బైట్లు ఎవరూ పెట్టొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని నేను ప్రార్థిస్తున్నాను.